మా అమ్మ ఎప్పుడు చెప్తుంది, లైఫ్లో నువ్వు స్క్రీన్లో వచ్చి హీరోగా చేసేది కాదు, రియల్ లైఫ్లో హీరోగా ఉండాలి నువ్వు. స్క్రీన్లో వచ్చి స్క్రీన్లో ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు, సో రియల్గా ఉన్నవాళ్ళు వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మైండ్లో ఉండాలి, అందరూ హార్ట్లో ఉండాలి అంటారు. సో ఈ టైంలో మా మదర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ ఇన్స్పిరేషన్ మా మదర్ చెప్పలేదంటే నేను ఇంత మంచి పని చేయను. సో నన్ను సెలెక్ట్ చేసుకున్న రాఘవేంద్ర స్వామికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ ఫంక్షన్కి వచ్చిన యాంకర్, తర్వాత ఫ్యాన్స్, మీరు విజిల్ మీ మీ క్లాప్స్, మీ సౌండ్, నేను ఫోర్ ఇయర్స్ తర్వాత ఒక పిక్చర్ చేస్తున్నాను. నన్ను మర్చిపోకుండా నా మీద ఇంత ప్రేమ పెట్టింది చాలా 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 థ్యాంక్స్. తర్వాత మణిగండన్ ఇక్కడ ఆడిన అబ్బాయి వచ్చి చాలా కష్టపడి పైకి వచ్చారు అబ్బాయి. సో అబ్బాయికి ముందే చెప్పాను, ఏ హెల్ప్ అయినా ఏ టైంలో నేను చేసుకుంటాను. తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చదువుకు కష్టపడితే హాస్పిటల్కి లేదు ఓపెనర్ సర్జరీ అయినా చేయాలంటే లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ కాంటాక్ట్ చేయండి ఎనీటైమ్. మీకు ఒక పని మనిషిగా పని చేయటానికి ఆ దేవుడు పని మనిషిగా నేను ఉన్నాన్ని మర్చిపోవద్దు. ఎనీటైమ్ మీరు అడగవచ్చు, ఎందుకంటే మీరు తీసుకున్న ఒక్కొక్క టికెట్లోనే నీ కారులో వెళ్ళేది, నేను హ్యాపీగా ఉండటం, నేను ఇంత పెద్ద పొజిషన్కి వస్తున్నానంటే అన్నీ మీరు ఇచ్చిన డబ్బులే. మీరు ఆ టికెట్ కొనకపోతే నేను ఇంత పెద్ద వాడిని అయ్యేవాడిని కాదు. సో ఇది మీరు నా దగ్గర హెల్ప్ అడగటానికి సిగ్గుపడకుండా అడగవచ్చు, భయపడకుండా అడగండి, ఎందుకంటే మీ డబ్బు మీరు అడుగుతున్నారు, నా డబ్బులు మీరు అడగలేదు. మీ నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు మీరు ఇచ్చిన డబ్బులే. సో మీకోసం సేవ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.